అందరికి నమస్కారం అండి. ఈ రోజున మా తాడికొండ శాసన సభ్యురాలు శ్రీమతి ఉండవెల్లి శ్రీదేవి గారు పుల్లూరు గ్రామంలోని సిఆర్డీఏ భవనం దగ్గర కూరగాయలు అలాగే మాస్కులు పంపిణీ చేయడానికి విచ్చేస్తున్నారు. అయితే మేము వారిని విన్నవించుకునేది ఏంటంటే, ఈ గ్రామాలు రాజధాని అమరావతి గ్రామాలలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 ఉన్న కారణంగా, అలాగే వారు గతంలో ముస్తఫా గారి కరోనా వైరస్ సోకినటువంటి ఆ ప్రాంతంలో వెళ్లి వచ్చినటువంటి వారి కార్యక్రమానికి వారు వెళ్లి వచ్చారు అనే అనుమానాలు ఉన్న కారణంగా మేమేమి వారిని విన్నవించుకుంటున్నామంటే, వారు కనీసం క్వారంటైన్కి వారు వెళ్లొచ్చిన దాఖలాలు కూడా లేవు. సరే, నాకు కరోనా వైరస్ అనేది లేదు, నేను అక్కడికి కార్యక్రమానికి వెళ్లలేదని వారు కూడా అధికారికంగా ప్రకటన చేయని కారణంగా మేమేమి వారిని కోరుకుంటున్నామంటే, ఇక్కడికి మీరు వస్తే ఆ కరోనా వైరస్ అనేది మాకు ఏమన్నా ప్రబలిద్ద, ఇక్కడికి వారు వచ్చిన కారణంగా 300 మంది లేదా 200 మంది వచ్చి ఇక్కడ వారు ఇచ్చేటువంటి ఇవి తీసుకోవడానికి రావచ్చు, ఆ కారణంగా ఇక్కడ ఏమన్నా వైరస్ ప్రబలిద్ద అనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. సరే, ఒకవేళ వారు ఇక్కడికి వచ్చే లెక్క అయితే మేమేమి విన్నవించుకుంటున్నామంటే, రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు రాజధానులు చేయటం వల్ల ఎక్కువగా దళితులమైనటువంటి మేమందరం కూడా నష్టపోతున్నాము, ఇక్కడ మా జీవనోపాధి కోల్పోయాము, అందుకోసం అని చెప్పేసి వారికి ఒక అర్జీ ఇచ్చి, అమ్మా మీరు మా బాధల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి అమ్మా అని వారికి ఒక అర్జీ ఇవ్వటానికి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి రావటం, స్థానిక సిఐ గారిని కలిసి వారికి అర్జీ ఇవ్వటం జరిగింది. వారిని కూడా మేము ఒక లిమిట్ మెంబర్స్ ని మేము ఎమ్మెల్యే గారిని కలిసి ఒక అర్జీ ఇచ్చే అవకాశాన్ని కల్పించండి అని వారికి మేము ఈరోజు తెలియజేయటం జరిగింది.